జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు చేరిన జరిగిన లబ్ధి గాని మేలు గాని ఏంటి? నా పేరు సుధీర్ అండి. నేను చిత్తూరు జిల్లాలో ఎర్రవారిపాలెం గారంపల్లిలో పాస్టర్గా పనిచేస్తున్నాను. మన లాక్డౌన్ టైంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకి గౌరవ వేతనం 5,000 ఇస్తామన్నారు. సరే, మేము అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది. మేము వస్తుందని అనుకోలేదు, కానీ ఆయన చెప్పినట్టు మాకు 5,000 రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, మాకు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు మేము ఎప్పుడూ లబ్ధి పొందలేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ నుంచి పాస్టర్ వేతనం అనేది తీసుకోవడం మా ఫస్ట్ టైం తీసుకోవడం, ఇది చాలా సంతోషం. మళ్ళా మొన్న కూడా రీసెంట్గా పేపర్లో యాడ్ ఇచ్చారు, జనవరి నుంచి కూడా గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి ఆ మాటను ఖచ్చితంగా ఆయన నెరవేర్స్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎలా అనిపించింది పరిపాలన ఏడాదిన్నర చంద్రబాబు గారి పాలనతో కంపేర్ చేస్తే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే మాలాంటి పేదల వారికి మాత్రం చాలా బాగుంది. కొత్తగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ చాలా, ఎందుకంటే పేదవారు కూడా చాలా ముసలి వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఫ్యాంక్షన్ 1వ తేదీకే రావడం అనేది చాలా గొప్ప విషయము. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా అద్భుతం, అది ఇంకా కొనసాగాలని నేను తెలియజేసుకుంటాను. మనతో ఇక్కడ వృద్ధులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు పింఛన్ అందుతుందా టైం టు టైము? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుందా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు టైంలో బాగుందా? ఎలా మాకు ఇంటికి తెచ్చిస్తున్నారండి. దానికి ముందు పోయి మేము నడిచిపోయి తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏమంటే మాకు ఇంటికే తీసుకొచ్చి 7 గంటలకంతా ఇచ్చేస్తున్నారు. మేము తీసుకుంటున్నాము, ప్రతి నెల మాకు తీసుకుంటున్నాము. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మీకు ఏమి నచ్చినాయి? అన్నీ నచ్చినాయా? అన్నీ నచ్చినాయి. ఆయన వల్ల మేము ఎంతో సహాయం ఆయన దగ్గర పొందుకుంటున్నామని, ఆయన కొరకు ప్రార్థన కూడా నేను చేస్తానే ఉంటాను. నేను ఆయన కుటుంబానికి, ఆయన కొరకు, మన దేశ పరిపాలన ఆయన బాగా చేస్తున్నాడు, పేదలకు అందరికీ సహాయం చేస్తున్నాడని కూడా నేను దేవుడిని అడుగుతుంటాను. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయనే వస్తే బాగుండు మాకు అని చెప్పి అనుకుంటాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ముఖ్యమంత్రి? అవును. మనతో మహిళలు కూడా ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, పింఛన్ల విషయంలో ఎటువంటి లబ్ధి పొందుతుంది ప్రజలకు? మీకు మా నాన్నగారు డయాలసిస్ పేషెంట్ అండి. ఆయనకి ప్రతి నెల వేతనం ఇస్తున్నారు. ఇంతకుముందు ఆయన లైన్లో నిలబడి తీసుకోవడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు లేకుండా ఇంటికాడికే వచ్చి ఆయనకి ఇస్తూ వేతనాన్ని ఇస్తున్నారు. అంటే గ్రామ వాలంటీర్లు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వాళ్ళంతా ఇంటికాడికి వచ్చి 1వ తేదీనే, అది కూడా మరి 1వ తేదీనే వాళ్ళకి ఎర్లీ మార్నింగే ఇచ్చేస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? తిరిగి మన జగన్ అన్నే రావాలని కోరుకుంటారు. సార్, మీరు ఒకసారి చెప్పండి, తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ అంటే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది, ఫస్ట్ టైం జరుగుతున్న ఎన్నికలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత ఉందని చెప్తుంది. తెలుగు టీడీపీ కన్నా కలిసి వచ్చే అవకాశం ఉందా? అక్కడ ఆల్మోస్ట్ జగన్ గారి వారి ప్రభుత్వమే వస్తుందండి. అక్కడ కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి సూళ్ళూరుపేట కూడా ఉంది, ప్రతి ఒక్కరూ అంటే ప్రజలు ఎక్కువగా ఉండడం వలన జగన్ గారి ప్రభుత్వానికే మళ్ళా అధికారం వస్తుందని మేము ఖచ్చితంగా చెప్తాం. వస్తారు ఖచ్చితంగా. టీడీపీకి అవకాశం ఉండదా? టీడీపీ లక్ష్మి గారు ఉన్నారు పోటీలో, ఉన్నా కూడా వాళ్ళు ఉన్నా కూడా జగన్ గారు చేసినటువంటి ఆ యొక్క పథకాలు కానీ ప్రజల్లోకి వెళ్ళడం వలన అక్కడ ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ వస్తుందని మేము గట్టిగా చెప్తాం. సార్, మీరు చెప్పండి, తిరుపతి ఉప ఎన్నికలు చాలా చాలా అంటే చాలా కీలకం, టీడీపీకి కీలకమే, వైసీపీకి కీలకమే. ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? ఏడాది నేర్పాలను ఒక రెఫరెండంగా తీసుకుంటే వైసీపీ తీసుకోవాలా టీడీపీకి తీసుకోవాలా? ఖచ్చితంగా 100% వైసీపీకే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ప్రజలు మనోభావాలు కానీ ప్రజల యొక్క ఆలోచన విధానం కానీ చాలా లోగా ఉండే, ఇప్పుడు మీ మీడియా ప్రభావం వల్ల ఇప్పుడు చాలా వైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న విషయం జరిగినా మీ మీడియా వల్ల అందరి చేతుల్లో మొబైల్స్ వచ్చాయి కాబట్టి అందరికీ చాలా జరిగిన విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్ లోపలే చేరువవుతూ ఉంది. సో ఇప్పుడు అందరూ రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కానీ, పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చూపించే చొరవ కానీ, ఆయన పెట్టే స్కీమ్స్ కానీ, ఆయన ఇన్నోవేటివ్ థింకింగ్ కానీ, ఆయన టీమ్ క్రూ, అది ఆయన ఒక్కడే కృషే కాదు, కింద ఉన్న వారి యొక్క కృషి కానీ, అంటే కోడల నాని గారు కావచ్చు, అనిల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి యూత్ అంతా ఆయనకి చేయూతగా ఉండి ఆయన ఇన్నోవేషన్, ఆయన థాట్ ప్రాసెస్ని వాళ్ళు కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్లాగా అనుకొని ఆయన 100% వీళ్ళు కింద గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాలిటీలో వీళ్ళు చేస్తున్నారు. అందుకని 100% ఈసారి ఖచ్చితంగా వైసీపీకే, నో డౌట్, దాంట్లో ఇంక తిరిగే లేకుండా వచ్చే అవకాశం. పరిపాలనా పరంగా మీ ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఒక క్రిస్టియానిటీగా ఎక్కువ లబ్ధి చేకూరుతుందనే విమర్శలు ఉన్నాయి ప్రతిపక్షం నుంచి.
సార్ అంటే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ ఒక మతాన్ని ఒక హెడ్ కి ఒక మతాన్ని పులవడం చాలా వ్యతిరేకిస్తున్నాము మేము చాలా ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక హై పొజిషన్ లో ఒక చీఫ్ మినిస్టర్ ఉన్న ఆయనకి ఒక మతం గాని ఒక ప్రాంతం గాని ఒక భాష గాని ఒక ఒక ఏరియా వైస్ గా అతనికి ఉండదు ఎందుకంటే ఆయన కడపలో పుట్టి పెరిగిన ఆయన ఈ రోజు ఆయన బెంగళూరులో ఆయన వ్యాపారాలు చేసుకుంటారు ఈ రోజు పోయి విజయవాడలో ఉన్నాడు అంత మాత్రాన మనము ఆయన్ని ఇది చేయలేం కదా అంటే దానికి అది అది టోటల్ గా రాంగ్ ఆ క్వశ్చనే రాంగ్ ఎందుకంటే మిమ్మల్ని కాదు బయట అనుకుంటున్న వాళ్ళు చెప్తున్నది అన్ని సామాజిక వర్గాలకి సమానంగా చూస్తున్న అందరికి న్యాయం చేస్తున్న ఎందుకంటే ఒక పాస్టర్లకే కాదు ఇమాములకి ఇచ్చారు అలాగే హిందువులకి బ్రాహ్మణులకి పండితులకి ఇచ్చారు అందరికి అందరికి పథకాలు అందుతాయి yes yes అందరికి గ్రౌండ్ రియాలిటీలో సార్ నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ లో గ్రౌండ్ రియాలిటీలో ఇప్పుడు మీరే వృద్ధులతో మాట్లాడారు వారు తెలియజేసిన విధంగా గ్రౌండ్ రియాలిటీలో పైన జగన్ గారైతే ఏదైతే హామీ ఇచ్చారో గ్రౌండ్ రియాలిటీలో 100% అది అందుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం సాక్ష్యం కూడా పలుకుతుంది ఎందుకంటే మాకు సంబంధించిన వాళ్ళే దానిలో లబ్ధి పొందుతున్నారు వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఆయన ప్రవేశపెట్టారు దీన్ని చూసి ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కేరళ ముఖ్యమంత్రి గారు ఆయన స్పందిస్తూ ఆయన తెలియజేశారు చాలా అద్భుతమైన ఇది దీన్ని మేము కూడా మా దీంట్లో అవలంబించుకుంటామన్న చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇది ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ అన్నమాట అంటే ఒక యంగ్ జనరేషన్ ఇప్పుడు ఒక యంగ్ థాట్ ప్రాసెస్లో నడుస్తుంది అంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ని బట్టి ఇప్పుడున్న వాటిని ఆయన అప్డేట్ అవుతూ ఆయన ఉపయోగించుకుంటూ ముందుకు నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని తిరుపతి ఎన్నికల విషయానికి వస్తే పరమాక లక్ష్మి గారు మాజీ కేంద్ర మంత్రి సీనియర్ నాయకురాలు కానీ వైసీపీ నుంచి చూస్తే కనీసం అనుభవం లేని వ్యక్తి గురుమూర్తి గారు బరిలో ఉన్నారు ఎలా కంపేర్ చేయాలి మీ అనాలిసిస్ ఏంటి సార్ మీరు చెప్పింది అయితే వాస్తవము చాలా సీనియర్ మేడము కేంద్ర మంత్రిగా పనిచేశారు చాలా పేరుంది ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ జగన్ గారి ఫ్యాన్ గాల ముందు అది తట్టుకోదని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా అనుభవం లేకపోయినా జగన్ గారు గురుమూర్తి గారు నిలబెట్టారు కాబట్టి జగన్ గారి మీద ఉన్న అభిమానం వైఎస్ఆర్సీపీ చేస్తున్న అభివృద్ధి పనులు ఆ గురుమూర్తి గారిని ముందంజలో తీసుకొచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించడమే కాకుండా అత్యధిక మెజారిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని నా పర్సనల్ అభ్యర్థితో ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా గురుమూర్తి గారు గెలిచే అవకాశం ఉంది ఎవరికైనా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే కదా సార్ ఒక ఛాన్స్ ఎవరికైనా వచ్చిన తర్వాతే నెక్స్ట్ టైంకి ఆయన సీనియర్ అవుతారు అలా అని ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అవ్వాలంటే అది ఇది కదా ఎగ్జాక్ట్ విషయానికి వస్తే అదే అవుతుంది 250,000 మెజారిటీ మళ్ళీ దాటుద్ది అనుకుంటున్నారా సేమ్ అదే లీడ్ చేశారు ఖచ్చితంగా 200,000 పైచీలకు మెజారిటీ వచ్చే అవకాశం 100% ఉందని మేము నమ్ముతున్నాం బాగానే ఉండదు ఏ బాధ లేదు